ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉంది చూడండి. ఇది చాలామంది గుర్తుపట్టే ఉంటారు. మీరు ఇది గుర్తుపట్టి కామెంట్ చేయండి, ఇదేంటిదో. ఇది ఆన్సర్ చెప్తా ఈ వీడియోలోనే. हेलो फ्रेंड्स, नेनु मी संपत्, वेलकम टू आर गार्डनर चैनल. ई रोज़ वीडियोलो मीकु ओक मंची चिन्न एक्विप्मेंट चूपिद्दाम अनुकुंटुन्ना. अदेंटंटे वाटर फाउंटेन अंडी. मन गार्डन लो पेट्टुकोवडानिकि बागुंटदि. पवर तो काकुंडा सोलार पवर तो आपरेट चेयोच्चु. बैटरीस कूडा कादु, ओन्ली सोलार पवर तो अवुतदि. ई होप यू एंजॉय वाचिंग इट. लास्ट वरकु चूडंडि. ఈ వీడియోకి ఎలాంటి స్పాన్సర్షిప్ ఏమీ లేదు. ఎవరు స్పాన్సర్ చేసిన వీడియో కాదు ఇది. నేనే మామూలుగా ఫేస్బుక్లో అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే రికమెండేషన్స్లో వచ్చిందండి. సరే బాగుంది కదా అని చెప్పి ఓపెన్ చేసి చూసిన, అమెజాన్కి తీసుకెళ్ళింది. అమెజాన్లో ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. కాస్ట్ అరౌండ్ 1000 రూపీస్ ఆర్ 999 ఎంతో ఉంది. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. చూడగానే నచ్చింది. బాగుంటుందేమో, తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తెప్పించా. అంతేగాని ఎవరు స్పాన్సర్ చేసింది అయితే కాదు. ఇదేనండి అది సోలార్ పవర్డ్ ఫౌంటైన్ పంప్. దీని కంపెనీ నేమ్ ఏం లేదు. మరి బ్రాండ్ నేమ్ ఏదైనా ఉందేమో అని చూస్తే దీని మీద ఏం లేదు. అక్కడ కూడా ఏం కనిపించలే. బ్రాండెడ్ కాకపోవచ్చు. ప్యాకింగ్ కూడా మంచి ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ లాగా ఉంది. డబ్బాలో ప్లాస్టిక్ ఏం లేకుండా పంపించారండి. ఇది సోలార్, నేను ఆల్రెడీ వాడిన కాబట్టి పచ్చిగా ఉంది. 3 రోజుల నుంచి నడుస్తూనే ఉంది దీంట్లో. సో ఇది మెయిన్ ఎక్విప్మెంట్ అండి. దీంట్లో పార్ట్స్ ఏముంటాయంటే, ఇది సోలార్ ప్యానెల్. ఇక్కడ ఎండ తగిలితే దీనికి ఈ మోటార్ తిరుగుతుంది. ఇది ఒక బ్యాటరీ ఉంటుంది, బట్ బ్యాటరీ స్టోరేజ్ కోసం కాదు. నాకు తెలిసి ఇది బ్యాటరీ కాకపోవచ్చేమో. మరి డైరెక్ట్ పవర్ సప్లై దీనికి ఇస్తుందేమో అబ్జర్వ్ చేసుకొని. ఎండ సన్లైట్ తగలగానే మోటార్ డ్రర్ అని తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి అన్నమాట. ఈ బాటంలో ఇది థర్మాకోల్ టైప్ ఉంటుంది కదా, దీన్ని ఏ మెటీరియల్ అంటారో నాకు తెలీదు. కొంచెం రబ్బర్ లాంటి ఫోమ్ లాగుందండి ఇది. ఎందుకంటే ఇది వాటర్లో వేస్తే ఫ్లోట్ అవ్వాలి కదా, అందుకోసమని ఈ మెటీరియల్ యూజ్ అవుతుంది. ఇలా వాటర్లో వేస్తే ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది చూసారా, ఒక కొంచెం ఎండ తగిలితే అది తిరుగుతుంది, వాటర్ ఇట్లా బయటకు వస్తుంటాయి అన్నమాట. మేము సాయంత్రం తీస్తున్నాం వీడియో. ఇప్పుడు ఎండ ఏమాత్రం లేదన్నమాట. ఎండ ఉంటేనే అది మంచిగా ఫుల్ ఆపరేట్ అవుతుంది. ఎండ లేకపోతే ఇంతే, ఇంకా నైట్ అంతా ఆఫ్లో ఉన్నట్టే. నాజిల్స్ వచ్చాయండి, డిఫరెంట్ డిఫరెంట్ నాజిల్స్ వచ్చాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఇది చిన్నగా ఒక 5 హోల్స్ ఉన్నాయి. ఈ నాజిల్ డైరెక్ట్ ఇట్లా పెట్టేయచ్చు. ఇది మంచిగా హైట్ ఎక్కువ వస్తుంది ఈ నాజిల్ ఒక్కటి మిగతా వాటితో కంపేర్ చేస్తే. మంచిగా ఉంది, చాలా బాగుంది ఈ నాజిల్వి. ఈ 4 నాజిల్స్ వచ్చాయండి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ హోల్స్, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇది అయితేనేమో కొంచెం ఫౌంటైన్ ఇట్లా వెడల్పుగా వస్తుంది అన్నమాట. మీకు ఆల్రెడీ క్లిప్పింగ్స్ ఏమైనా తీసుంటే పెడతాను. ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. ఇది ఆ టైప్ వస్తుంది. ఇదేమో సన్నగా పైకి వస్తుందండి, ఇట్లా స్ట్రెయిట్గా వస్తుంది. ఇది కూడా సైడ్కే వస్తుంది, సన్నగా సైడ్కి ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది ఇంకొక టైపు.
దీంట్లో ఒక విషయం నాకు నచ్చింది ఏంటంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏమి ఇవ్వలేదు, కనీసం ఒక చిట్టి కానీ ఒక పేపర్ కానీ, దాన్ని ఎట్లా ఈ నాజిల్స్ ఎట్లా అసెంబుల్ చేసుకుంటాం అనే ఇన్స్ట్రక్షన్ ఏం లేదు. ఇంకా నేనే అవి చూసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా చేసుకున్నా. అందరికీ నాలాగా అంటే అందరికీ నాలాగా ఐడియా ఉండకపోవచ్చు కదా, కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇంకొకటి ఇట్లాంటి అసెంబ్లర్ అంటారో మరి దీన్ని ఏమంటారో తెలీదు, ఇది వస్తుందండి. దీనికి 4 డిఫరెంట్ నాజిల్స్ ఏవైనా అసెంబుల్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకొని దీన్ని కొంచెం రొటేట్ చేస్తే లాక్ అయిపోతుంది. ఈ విధంగా ఈ 4 డిఫరెంట్ ఏవైనా పెట్టేసుకోవచ్చు. అండ్ వీటి కింద ఇది ఇంకొక కనెక్టర్ వచ్చిందండి, ఇది కనెక్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని తీసుకెళ్ళి దీని మీద పెట్టాలి, కొంచెం ఫిక్స్ చేయాలి. ఇంకా మన ఇష్టాన్ని బట్టి మనం ఏ నాజిల్ అంటే ఆ నాజిల్ పెట్టుకోవచ్చు. ఇట్లా తీసేసి ఇంకొకటి పెట్టేసుకోవడమే, ఇంకా మన ఇష్టం అండి, ఏదంటే అది పెట్టుకోవచ్చు, బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొన్ని జెట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది జెట్ సింగిల్ది వస్తుంది అనమాట, సన్నగా పైకి పొడుగ్గా వస్తుంది. ఇది ఇంతకు ముందు చెప్పాను కదా 5 హోల్స్ ఉన్నాయి దీనికి, మీకు అనిపిస్తున్నాయి లేదు, కనిపిస్తున్నాయి హోల్స్, 5 హోల్స్ ఉంటాయి. ఇది బాగా నచ్చింది నాకు, మంచిగా ఉంది, అన్నిటికన్నా ఇది మంచిగా వస్తుంది. ఇది డ్యూరబుల్ ఎన్ని రోజులు వస్తుంది, ప్యానెల్ ఎన్ని రోజులు పనిచేస్తుంది ఇలాంటివి అయితే నాకు ఏమీ ఐడియా లేదు. ఏదో నచ్చింది, కాస్ట్ కూడా తక్కువ ఉంది కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నానంతే. సన్లైట్ తగిలితేనే తిరుగుతుంది, లేకపోతే తిరగదు. అండ్ వాటర్ లేకుండా జస్ట్ ఇది సన్లైట్ మీదనే పెట్టి చూస్తామని ట్రై చేయకండి, మోటార్ పోతుంది అట్లయితే. ఇది తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఒకటి కాదు ఒక 4 తెప్పించుంటే బాగుండేదేమో, గార్డెన్లో అన్ని చోట్ల పెడితే బాగుండేదేమో అనిపించింది. ఇదేంటంటే మైల్డ్ సన్లైట్ ఉన్న లేకపోతే మబ్బులుగా ఉన్న చల్లగా ఉంటుంది కదా వాతావరణం, ఆ టైంలో పనిచేయదు. పని చేసినా కూడా కొంచెం హైట్లో కొద్దిగా ఫ్లో ఉంటుంది అన్నమాట. అంటే సన్లైట్ తక్కువ ఉంటే ఈ మోటార్ స్లోగా తిరుగుతుంది. పీక్ సన్లైట్ ఉంటుంది కదా మిట్ట మధ్యాహ్నం మంచి ఎండ టైంలో, అప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది అండి, ఇంత హైట్ వస్తుంది. వాటర్ హైట్ ఎంత ఉండాలి లేకపోతే ఇది ఎలాంటి పాట్లో పెట్టాలి అలాంటి రికమెండేషన్స్ కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు. నిన్న అంచనా ప్రకారం ఈ బ్లాక్ టబ్లో పడేసిన ఇది మంచినే సరిపోతుందండి. ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఈ ఫౌంటైన్ ఇది ఉంది కదా, ఇది ఈ ఫౌంటైన్ మధ్యలో ఉంటే పర్లేదు, కానీ ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, ఒకవేళ నాజిల్ మనం బయటికి వాటర్ ఫ్లోట్ అయ్యేటట్టు ఉంటే డ్రాప్లెట్స్ అన్నీ కింద పడుతున్నాయి, కొంచెం వాటర్ కూడా కింద పడుతున్నాయి అన్నమాట. అట్లా కాకుండా మధ్యలోనే ఉండాలంటే కింద వరుసగా ఇటుకరాళ్ళు కానీ లేకపోతే ఇంకేమైనా స్టోన్స్ ఏదైనా వేసి దీన్ని కరెక్ట్గా ఇట్లా నిలబెట్టాలి, నిల్చుంటుంది అది, అప్పుడు వాటర్ పోసేసి పెట్టుకుంటే కదలకుండా ఒక చోట ఉంటుందండి. మేబీ అట్లా చేయొచ్చు, అట్లా చేస్తే కూడా బాగానే ఉంటుంది. వాటర్లో కొన్ని నలకలు అట్లాంటివి ఉంటే కూడా ఈ నాజిల్స్ బ్లాక్ అవుతుండొచ్చు, సన్నగా ఉంటాయి కదా ఈ హోల్స్ అవన్నీ, ఇవి బ్లాక్ అవుతుండొచ్చు, అందుకని వాటర్ కూడా క్లీన్ ఉండాలి. ఇది ప్రాపర్గా మధ్యాహ్నం మంచిగా ఎండలో ఎట్లా ఆపరేట్ అవుతుందో వీడియో క్లిప్పింగ్స్ పెడతాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇంకా దీని గురించి ఇంకా అంతకు మించి చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, నచ్చింది అందుకే ఏదో వీడియో అవుతుంది కదా అని చెప్పి తీస్తున్నా.
ఇలాంటి ఫౌంటైన్స్ నాకు తెలిసి సమ్మర్లో వాడితే మంచిది మొక్కలకి, ఎండ తాపం నుంచి ఇవి తట్టుకునేటట్టు చేస్తాయి. ఎందుకంటే గాల్లోకి వాటర్ పంప్ చేస్తూ ఉంటే చుట్టూ గాలి కొంచెం చల్లబడుంది కదా, అట్లా మొక్కలకు కొద్దిగా హాయిగా ఉంటుంది. అది కాకుండా కొన్ని వెబ్ పేజెస్లో నేను చదివింది ఏంటంటే వాటర్ సౌండ్ ఉన్నా లేకపోతే వాటర్ ఫ్లో అవుతున్నట్టు వాటికి ఆ ఫీల్ కలిగించిన మొక్కలు కొంచెం జాయిగా ఫీల్ అవుతాయట, కొంచెం హెల్దీగా పెరిగేదానికి ఛాన్స్ ఉంటాయట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ ఇష్టం, మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. నాకైతే నచ్చింది, కానీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. ఈ వీడియోలో అయితే ఇంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.